కోవిడ్ ద్వారా మృతి చెందిన ప్రతి వ్యక్తి కుటుంబానికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు పమిడి రవికుమార్ చౌదరి తెలిపారు. కరోనా బాధితుల డిమాండ్ల అమలు కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సాధన దీక్షకు మద్దతుగా నెల్లూరు జిల్లా కలిగిరిలోని టీడీపీ కార్యాలయం వద్ద మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు సాధన దీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న కరోనా విపత్కర సమయంలో ప్రతి తెల్ల రేషన్ కార్డుదారుడికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని తెలిపారు. అదేవిధంగా కరోనాతో మృతి చెందిన వారి కుటుంబానికి 10 లక్షలు, ఆక్సిజన్ కొరతతో మరణించిన మృతు కుటుంబాలకు 25 లక్షల పరిహారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా కారణంగా జీవనోపాధి కోల్పోయిన టీచర్లు, భవన నిర్మాణ కార్మికులు, చిరు వ్యాపారులకు 10,000 రూపాయలు సాయం చేయాలని ఆయన కోరారు. దందాలు చేసే దాంట్లో ఇసుక మాఫియాలో నిన్న వరికుంటపాడు మండలం నుంచి 3 కోట్ల రూపాయల గ్రావెలు ఈరోజు నందిపాడికి ఇటుక బట్టీలకు తోలుకుంటున్నారు. కానీ ఆ ఇటుక బట్టీలకు తోలుకునే మట్టిలో ఉన్న శ్రద్ధ నీకు ఓట్లేసిన ఉదయగిరి ప్రజల మీద లేకుండా పోయిందని చెప్పి శేఖర్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కరోనా బారిన పడిన వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అనేక రకాలుగా ఆదుకుంటూ ఉంది. ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ తరఫున కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ 5-6 డిమాండ్లు నెరవేరే వరకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేస్తున్నారు. ఆయన దీక్షకు మద్దతుగా ఈరోజు మేము దీక్ష ప్రకటించి 1 గంట వరకు దీక్ష చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.